Hi friends, in this class, we will crop top and stitches. We will cutting already in the class. We will cut the cutting in the first video. We will cut the stitches in this piece. We will start this video. We will start this video first time. Subscribe to our video channel. Subscribe to the bell button. Like the video and share it with friends. Now, we will crop top and stitches. First, we design the bakram piece and blouse piece pai vepna iron chesi pettukunnam kada iron chesi pettukunna ee piece ni same ide size lo inkokka cloth ni teeskovali inkokka cloth ni teeskunna tarvata deenini ila saganiki cut cheskovali ila cut cheskunna tarvata ee neck wipe ni alane unchesi ee rendava wipe na chivarna ikkade nundi start chesi ikkade varaku kuttu veseskovali ila rendu wipe la kuttu veseskovali ఇలా ఈ రెండు పీసుల్ని ఒకదానిపై వైపున ఒకటి పెట్టుకొని ఈ చివర వైపున కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ల్ని పెట్టుకోవాలి ఇలా టక్స్ల్ని పెట్టుకున్న తర్వాత ఈ పై వైపున ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకొని ఇప్పుడు ఈ బకరం పీస్ ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ ని ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇదే విధంగా రెండో పీస్ ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పీస్ ని తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ పీస్ ని తీసుకొని ఈ లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ కలిపేసి ఈ చుట్టూ కుట్టు వేసేసి ఈ ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ పీస్ ఈ టాప్ పీస్ రెండు కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసి ఈ ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసి పెట్టారు ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుండి ఇలా మిడిల్ లోకి ఫోల్డ్ చేసేసి ఈ చివరన డాట్స్ వేసుకోవాలి ఇది వచ్చేసి మనము నార్మల్ బ్లౌజ్ లో అయితే బ్యాక్ పార్ట్ కి వేస్తాం కదా అలా ఈ పొడవు వచ్చేసి ఇది క్రాప్ టాప్ కొంచెం పొడవు ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి దాదాపుగా ఒక 6 ఇంచులు ఉండేలాగా ఈ పొడవు వేసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ చివరన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఉండాలి హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడి వరకు డాట్ వేసేసుకోవాలి ఇదే విధంగా ఈ రెండు వైపున కూడా డాట్ వేసేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ ని ఎలా అయితే స్టిచ్ చేసి ఈ డాట్స్ వేసేసామో ఇదే విధంగా బ్యాక్ పార్ట్ పీస్ ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్ బ్యాక్ పార్ట్ పీస్ కి ఈ డాట్స్ ని స్టిచ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్ ని తీసుకోవాలి ఈ పీస్ లో మనం డిజైన్ కోసం ఆల్్రెడీ ఈ పీసుల్ని స్టిచ్ చేసి పెట్టాం కదా స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ పీసుల్ని జాయిన్ చేసుకోవాలి ఇది వచ్చి మిడిల్ లో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో కరెక్ట్ గా ఇలా మిడిల్ లోకి వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఒక వైపున ఒక పీస్ రెండో వైపున ఇంకొక పీస్ ని జాయిన్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ లో ఈ రెండు పీసుల్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ ని వేసేసుకొని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి
ఇలా ఒకవైపున షోల్డర్ ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఒకవైపున షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్ని స్టిచ్ చేసుకోవడానికి ఒక క్రాస్ పీస్ని తీసుకున్నాను. క్రాస్ పీస్ని తీసుకొని ఈ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసేసుకొని చివరన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి పై వైపున పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ని జాయింట్ చేసిన తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్సులు పెట్టేసుకోవాలి. ఇలా చిన్న టక్సులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా పైవైపునకు తీసుకోవాలి. పైవైపునకు తీసుకొని ఈ ఎక్స్ట్రా పీస్కి పైవైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున ఎక్స్ట్రా జాయింట్ చేసాం కదా, ఈ పీస్ని ఈ లోపల వైపునకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ చివరిన అంటే మిడిల్లో వచ్చేలాగా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఫ్రంట్ పార్ట్ నెక్ అలానే బ్యాక్ పార్ట్లో నెక్ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు రెండవ వైపున ఈ షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. ఇంతవరకు ఇలా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్స్ వచ్చేసి కావాలి అంటే హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి. లేదా హ్యాండ్స్ ఏమీ అవసరం లేదు అనుకుంటే కనుక ఇక్కడ మనం ఈ నెక్ దగ్గర ఎలా అయితే వేసామో ఎక్స్ట్రా పీస్ని జాయిన్ చేసేసి అదేవిధంగా ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజ్కి క్యాప్ స్లీవ్స్ని జాయిన్ చేసేస్తున్నాను. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఆల్రెడీ ఈ కటింగ్ వీడియో మన ముందు క్లాస్లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఈ స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూడాలి అంటే కనుక ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయచ్చు. ఓకేనా? ఈ క్యాప్ స్లీవ్స్ని ఇప్పుడు మనము, ఇది ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఇక చివరన ఏమీ కుట్టాల్సిన అవసరం లేదు. ఈ మధ్యలో టక్స్ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర పెట్టేసి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది.
ఇలా హ్యాండ్ని జాయిన్ చేసేసిన తర్వాత ఇక సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేయడానికి నేనైతే ఎక్స్ట్రా ఖర్చు ఏమీ పెట్టలేదు, ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టాను. ఆ 1 ఇంచ్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని చివరి వరకు జాయింట్ వేసేసుకోవాలి. ఇటువైపున ఎలా అయితే హ్యాండ్ జాయింట్ చేసేసి సైడ్ జాయింట్ వేసేసామో ఇదే విధంగా రెండో వైపును కూడా హ్యాండ్ సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చివరన ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. దాదాపుగా ఒక 1 ఇంచ్ అంటే ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి మరలా ఇంకొక 1/2 ఇంచ్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మన చాయిస్, మనకి కావాలి అనుకుంటే ఇక ఇలా వదిలేసుకోవచ్చు, ఈ నెక్ దగ్గర చక్కగా పడుతుంది, లేదు అంటే కనుక బ్యాక్ సైడ్ జిప్ వేసేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ ఓపెన్ పెట్టేసుకొని హుక్స్లు కాజాలు పెట్టేసుకోవచ్చు. మన చాయిస్, మనం ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసేసుకున్నాము అంటే మనకి మొత్తం ఈ క్రాప్ టాప్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా చాలా అంటే చాలా సింపుల్గా మనం ఈ క్రాప్ టాప్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నాము అంటే మనం లెహంగాస్ మీదగా వాడుకోవచ్చు, శారీ మీద బ్లౌజ్ లాగా వాడుకోవచ్చు, 2-in-1 లాగా. మన దగ్గర ఇలా ఒకటి కనుక అన్ని కలర్స్కి మ్యాచ్ అయ్యేట్లుగా క్రాప్ టాప్ డిజైన్ చేసుకున్నామంటే లెహంగాస్కి శారీస్కి ఇలా మనం దేని మీదకైనా సరే ఈ క్రాప్ టాప్ని వాడేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా మనం ఈ క్రాప్ టాప్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా చూడటానికి కంటే వేసుకున్నప్పుడు ఇంకా స్టైలిష్గా ఉంటుంది. ఇప్పుడు నేనైతే మొత్తం ఒకటే కలర్ యూజ్ చేశాను, లేదు ఇంకా కొంచెం ఆపోజిట్ కలర్ కావాలి అనుకుంటే కనుక ఒక శారీ మీదకి లేదంటే ఒక లెహంగా మీదకి డిజైన్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఈ ఫ్రంట్ పార్ట్లో డిజైన్ వేసాం కదా ఇలా బాగుంటుంది, దీనికి ఆపోజిట్ కలర్ వేసుకుంటే ఈ డిజైన్ వరకు ఆపోజిట్ కలర్ వేసుకున్నాము అంటే ఇంకా బాగుంటుంది ఈ డిజైను. అలానే ఈ హ్యాండ్స్ ఇంతవరకు సపరేట్గా వేరే కలర్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మనకి ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇలా విడిగా చూస్తే నార్మల్ హ్యాండ్స్ లానే ఉంటుంది, ఏమీ మార్పు తెలీదు. కానీ ఈ క్యాప్ స్లీవ్స్ వచ్చేసి మొత్తం వేసుకున్న తర్వాత ఇది చాలా స్టైలిష్గా ఉంటుంది. ఓకేనా, ఈ క్రాప్ టాప్ స్టిచ్చింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.